నీరవ్ మోడీతో టీడీపీ లింకులు. గుంటూరులో సిబిఐ. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లింకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చేరాయి. గుంటూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తితో నీరవ్ మోడీ సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో కుంభకోణ వ్యవహారంపై చంద్రబాబు బేరసారాలకు పాల్పడుతున్నారంటూ ప్రముఖ డేటా అనలిస్ట్ గౌరవ్ ప్రధాన్ ట్వీట్ చేశారు. అటు నీరవ్ మోడీ లింకులను తేల్చేందుకు సిబిఐ గుంటూరులో మకాం వేసినట్లు ఒక ప్రముఖ పత్రిక కూడా కథనాన్ని ప్రచురించింది. హైదరాబాదులోని గీతాంజలి జెమ్స్ పార్క్ను నిజానికి తొలుత గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారే ప్రారంభించారు. 2014లో దీన్ని నీరవ్ మోడీ కొనుగోలు చేశారు. నీరవ్ మోడీ కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ గుంటూరు వ్యాపారి భాగస్వామిగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సెజ్లోనే నీరవ్ మోడీ బ్యాచ్ 3,500 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 200 ఎకరాల్లో ఈ జెమ్స్ సెజ్ను తొలుత ప్రారంభించింది గుంటూరుకు చెందిన వ్యాపారే. ఈ వ్యాపారి సోదరుడు టీడీపీ తరఫున ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. 2011లో చంద్రబాబు అక్రమాస్తులపై వైఎస్ విజయమ్మ కోర్టులో వేసిన పిటిషన్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబుతో సదరు వ్యాపారికి ఉన్న లింకులను విజయమ్మ పిటిషన్లో స్పష్టంగా వివరించారు. ఇప్పుడు సదరు వ్యాపారిపై సిబిఐ కన్నేయడంలో లింకులు బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ డేటా అనలిస్ట్ గౌరవ్ ప్రధాన్ కూడా తన ట్వీట్లో చంద్రబాబుకు నీరవ్ మోడీకి ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు. నీరవ్ మోడీతో తనకున్న సంబంధాలను చంద్రబాబు వివరించాలని ట్వీట్ చేశారు. తనకున్న సమాచారం ప్రకారం కుంభకోణంలో చంద్రబాబు బేరసారాలు జరుపుతున్నారని గౌరవ్ ప్రధాన్ ఆరోపించారు. ఇది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలని అన్నారు. మరోవైపు సదరు గుంటూరు వ్యాపారికి నీరవ్ మోడీతో ఉన్న సంబంధాలపై కన్నేసిన సిబిఐ అసలు లింకులను తేల్చేందుకు గుంటూరుకు వచ్చినట్లు చెబుతున్నారు. సదరు గుంటూరు వ్యాపారికి నీరవ్ మోడీతో పాటు టీడీపీ పెద్దలతో సంబంధాలున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఉందని ప్రజాశక్తి పత్రిక వివరించింది. మొత్తం మీద పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన నీరవ్ మోడీ లింకులు గుంటూరులో ఉండడం, ఇందులో టీడీపీ పెద్దలపై ఆరోపణలు వస్తుండడం చర్చనీయాంశమైంది.